మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజులు. మన వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు మీడియా ముందుకు వచ్చి డాక్టర్స్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా భారతదేశంలో, మన ప్రపంచ రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్లు ఎన్నో సేవలు అందిస్తున్నారు. వాళ్ళ ప్రాణాలను తెగించి, ప్రాణాలను బలంగా పెట్టి ముందుకొచ్చి కరోనా పాజిటివ్ కేసులు వచ్చినటువంటి వ్యక్తులకు వైద్యాన్ని అందిస్తున్నారు. కంటికి కనిపించని ఆ దేవుడు ఈ సమయంలో ఎంత ఉపయోగపడతాడో, ఎంత కృషి చేస్తాడో ఈ కరోనా వైరస్ని తగ్గించడానికి నాకు తెలియదు. కానీ కంటికి కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు మరియు పోలీసులని నేను చెప్తున్నాను. అటువంటి డాక్టర్లకు N95 మాస్కులు లేక ఇబ్బందులు పడుతూ ఈరోజు మీడియా ముందుకు వచ్చి, అదేవిధంగా ట్విట్టర్లో కూడా ఎంతోమంది డాక్టర్లు రోదిస్తున్నారు. అటువంటి డాక్టర్లకు అండగా ఉండి ప్రభుత్వం వారు మాస్కులు, అదేవిధంగా ఆ డాక్టర్లకు అవసరమైనటువంటి కిట్లు అందజేయాల్సింది పోగా, ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు మీడియా ముందుకు వచ్చి డాక్టర్లందరికీ N95 మాస్కులు అవసరం లేదు, ఓన్లీ పాజిటివ్, కరోనా పాజిటివ్ వచ్చినటువంటి ఏ వ్యక్తికి అయితే ట్రీట్మెంట్ చేయడానికి ముందుకెళ్తాడో ఆ ఒక్క డాక్టర్కి మాత్రమే ఉంటే సరిపోతుందని చెప్పి అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరుగుతుంది. వీళ్ళకి గొర్రెల్లాగా ప్రతిదానికి ఆధారాలు కావాలి, ప్రూఫ్లు కావాలంటున్నారు కదా, చూడండి ప్రతిదీ ఆధారంతో సహా పెడతాను. ఆ పేషెంట్ డీల్ చేస్తున్నారు, ఏ పేషెంట్లు, ఈ టెస్ట్ చేసే పేషెంట్స్ వాళ్ళకి కావాలి బీపీ, అందరు డాక్టర్స్ బీపీలు అవసరం లేదు, అలా అందరికీ N95 అవసరం లేదు. చూడండి, ఇది కొండగుర్ర అంటారు, ఇతను ఎలాంటి ఉన్నాయి కొండగుర్ర అంటారు. ఇటువంటి వ్యక్తులు ఉండబట్టి రాష్ట్రం ఇలా దరిద్రంగా ఏడ్చింది. ఓన్లీ N95 మాస్కులు వచ్చేసి కరోనా పాజిటివ్ కేసు వచ్చినటువంటి వ్యక్తికి ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క డాక్టర్ కావాలంట, మిగతా వాళ్ళకి అవసరం లేదంట. అంటే డాక్టర్లు ప్రాణాలు తెగించి పని చేస్తుంటే జైల్లో ఏసీ రూముల్లో తినేసి బుర్ర పెట్టి బొజ్జుని గురక పెట్టేటటువంటి ఈ MP విజయసాయిరెడ్డి గారికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ఈ అవంతి శ్రీనివాసరావు గారికి కావాలండి N95 మాస్కులు? నాకు తెలియక అడుగుతున్నాను. రతన్ టాటా లాంటి వారే చిన్న మాస్క్ పెట్టుకుని బయటకు రావడం జరిగింది ఈ రోజున. ఈ యొక్క MP విజయసాయిరెడ్డి గారు N95 మాస్కులు, డాక్టర్లు ధరించాల్సినటువంటి మాస్కులు, డాక్టర్లు పెట్టుకోవాల్సినటువంటి గ్లౌజులు, కిట్లు పెట్టుకుని ఏదో ఒలింపిక్ జ్యోతి వెలిగించినట్టు ముందుకు వచ్చి ఫోటోలకు పోజులు ఇస్తే ఇలా బీసిపోయి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి అవంతి శ్రీనివాసరావు గారికి N95 మాస్కులు కావాలి. సార్, ప్రతిదీ దొంగిలించడమేనా సార్? ప్రతిదీ ఇంకా దొంగిలించడమేనా? మీకు అసలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమీ లేదా సార్? డాక్టర్లు మన కోసం అంత కృషి చేస్తున్నారా? వాళ్ళకి అందాల్సిన కిట్లు మీరు దొబ్బేసి మీరు వాడుకుంటారా? ఇది అసలు సమంజసమా సార్? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా మన జబర్దస్త్ రోజా గారు, జబర్దస్త్ జడ్జి రోజా గారు కరోనా అంటేనే కడుపులోకి తీసుకుని వేడి నీళ్ళు చంపాలంటే దాన్ని, కరోనా వైరస్ని కడుపులోకి తీసుకుని చంపేస్తారమ్మా తల్లి రోజా గారు. మీరు ఏం మాట్లాడుతున్నారమ్మా? ప్రజలకు మీరు ఏం సంకేతాలు ఇస్తున్నారు? మీద అది నోరా డ్రైనేజా నాకు అర్థం కాక అడుగుతా. కొంచెం బుర్ర పెట్టి మాట్లాడండి అమ్మా. మీరు స్థాయిలో ఉన్నారు, మీరు MLA, నలుగురికి చెప్పే విధంగా ఉండాలి, మీరు నలుగురు చేదరించుకునే విధంగా మీరు మాట్లాడకండి. కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం మన దేశ ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేసి లాక్డౌన్ను విధించడం జరిగితే మీరేం చేస్తున్నారు? అదేవిధంగా ఈ లాక్డౌన్కి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ₹1,000 ఇంటింటికి అందజేయమని చెప్పి పంపిస్తే అవి మళ్ళీ ఎలక్షన్ కోసం శవాల మీద పేలాలు ఏరుకునే శవ రాజకీయాలు చేస్తున్నారు మీరు. ఇది జగనన్న పంపించాడు, మీరు MPDC మా అభ్యర్థి కొట్టండి, ఫ్యాన్ గుర్తు కొట్టండి, అది కూడా ఒకవేళ మీకు వీడియో కావాలేమో అది కూడా చూపిస్తే నీకు జగన్ గారు పంపించారా? మీకు వచ్చి ఓటేయాలా? MPDC, JPDC శవాల మీద పేలాలు ఎత్తుకొని ఏదో శవ రాజకీయాలు చేయకండి దయచేసి. ప్రాణభయంతో ప్రజలందరూ వణుకుపోతున్నారు. ఏం చేస్తున్నారండి వైసీపీ నాయకులు? నాకు అర్థం కాక అడుగుతా. ఇవ్వండి మీ ఏదో రాజకీయాలు, చెత్త రాజకీయాలు ఈ సమయంలో కూడానే. కరోనా వైరస్ గురించి ప్రజలు ఎటువంటి చర్య, ఏ విధంగా
జాగ్రత్తలు పడాలి, ఏ విధంగా పాటించాలి అనే విషయాల గురించి మాట్లాడాలి, కానీ ఈ విధంగా మాట్లాడతారండి మీరు? అదేవిధంగా రోజా గారు, మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంట్లోనే ఉండండి, ఇంటి బయటనే ఉండండి, గుంపులుగా తిరగకండి అని మీరు చెప్పాలి. కానీ కరోనాని తీసుకుని లోపలికి పంపించేసి వేడి నీళ్ళు చంపేద్దాం, కరోనాని పొట్టలు పెట్టుకుందాం, కడుపులు పెట్టుకుందాం, కడుపులు పెట్టుకుంటే పోస్ట్ మనం సత్తమండి బాబు. ఆ మాత్రం కూడా తెలియకుండా, లోక జ్ఞానం తెలియకుండా మాట్లాడకండి రోజా గారు దయచేసి. అదేవిధంగా మన పెర్నినాని రెడ్డి గారు ముఖ్యమైన వ్యక్తి, ఇతనే మాట్లాడుతున్నాడు, ఇతను కూడా ఒకసారి అనండి మీరు. కదా, పెర్నాని రెడ్డి గారు ఇవ్వలేదు, కేంద్రం ఇవ్వలేదండి, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, ఈ డబ్బులు మీకే, మీ డబ్బులు ఇస్తున్నారు, సంతోషం, రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను. మీరు చాలా మంచి వ్యక్తులు పెర్నాని రెడ్డి గారు. మరి మీరు ఏం చేస్తున్నారండి? అధికారంలో ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? సంకల ఇంటికి తీసుకుంటున్నారా? కూర్చుని ఇళ్ళల్లో ప్రశ్నించాలి కదా, అడగాలి కదా కేంద్రాన్ని. ఎలక్షన్ ముందు చెప్పారు కదా, మీసాలు మెల్లేసి తొళ్ళ కొట్టేసి కేంద్రం మేళ ఉంచేస్తాం, పీకేస్తాం, పొడిచేస్తాం అన్నారు కదా. ఉప్పు పొడండి, రండి, లైవ్ పెట్టమనండి, ప్రెస్ మీట్ పెట్టమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించమనండి. మేమందరం సపోర్ట్ ఉంటాం, జగన్ గారు వెనకాలే ఉంటాం. కేంద్రం మేళ ఉంచమనండి, ఇప్పుడు రమ్మనండి, ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఏ భయం ఏంటి? ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయం అని నేను అడుగుతున్నా. నిలదీయండి, కేంద్రం నిలదీయండి, ఇవ్వలేదని చెప్పి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడితే ఓ రంకులు వేసుకుంటూ, గొడ్డు అంబుతు రంకులు వేసుకొస్తే చూసారండి, అలా రంకులు వేసుకుంటూ వచ్చేస్తారు, ఎందుకు వస్తారో తెలీదు, ఏదేదో మాట్లాడిపోతారు. మొన్న వచ్చారు, కేంద్రం ఇవ్వలేదు అన్నారు, మళ్ళీ వచ్చారు, కేంద్రం ఇచ్చిందని అతను నూరు తాతను ఒప్పుకున్నాడు. అంబటి రాంబాబు గారు గమనించాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కేంద్రం డబ్బులు పంపించిందని అంబటి రాంబాబు గారు ఒప్పుకుని ఇవ్వాలి, బాధ్యత కేంద్రానికి ఇచ్చి తీరాలి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పనిచేయాలి. మంచి మాట చెప్పారండి అంబటి రాంబాబు గారు, కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కలిసే పనిచేయాలి కదా, ఆ మాట మీరే చెప్పారు కదా. మీరు ఏం చేస్తున్నారండి? కేంద్రం ఇచ్చిన డబ్బులు మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఈ పెర్నినారి రెడ్డికి చెప్పండి, బుర్ర లేనట్టు ఉంది వీటికి, ఇతను ఏం మాట్లాడడం అర్థం కావట్లేదు. కేంద్రం ఇవ్వలేదు అంటున్నాడు, మీరేమి ఇచ్చారు అంటున్నారు, ఇతనేమో ఇవ్వలేదు అంటున్నాడు. పోనీ ఇవ్వనప్పుడు నిలదీయంటారా? మొగడు అంటే నిలదీయరు, మాట్లాడితే మెళ్ళ ఉంచేస్తాం ఎలక్షన్ ముందు అన్నారు కదా, ఇప్పుడు ఉంచండి, రండి, ముందుకు రండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీ వెనకాల ఉంటారు, మీకు సపోర్ట్గా ఉంటారు, వచ్చి మాట్లాడండి ధైర్యంగా. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి మీద పడేయటమే, మీరు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారండి? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటి? నిరూపించండి, ఒక తప్పు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ తప్పు చేయరు, ఆ తప్పు చేయరని ఏం తప్పు చేయరు చెప్పండి? ప్రజల పక్షాన నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చేయలేని ప్రతి పని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేసి చూపిస్తున్నారు. మీరు ఏదైనా చేయాలంటే ప్రెస్ మీట్ పెడతానికి 10 రోజులు ఆలోచించి, ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాన్ని కాపీ కొట్టి అది పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడాలి. అది మాట్లాడిన ఆ సమస్య తీరుతుందంటే తీర్చావదు. అదే మాధినేత పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా చెప్తున్నా, ఒక ట్వీట్ పెడితే ఏ సమస్య అయినా తీరిపోద్ది. అంబటి రాంబాబు గారు మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నోరు ఉంది కదా అని ప్రతిసారి ఓ ఆంబోతురు రంకులు వేసుకుంటూ వచ్చినట్టు గొడ్డు ఆంబోతురు వచ్చి ప్రెస్ మీట్ మీద అడిపోయి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు మాట్లాడాలనుకుంటే తప్పుని తప్పు అని చెప్పండి, నిరూపించండి అన్నారు, ప్రతిదీ నిరూపించా, ప్రతిదీ నిరూపిస్తాం. ఏం చేస్తారండి? ఏం యాక్షన్ తీసుకుంటున్నారో సరే, ఎక్కడిదాకా ఎందుకు ఉడు పెర్నినాని రెడ్డి గారి మీద మీరు యాక్షన్ తీసుకోండి. అంబటి రాంబాబు గారు కేంద్రం డబ్బులు ఇచ్చిందని మీరు చెప్పారు, అతను ఇవ్వలేదు అన్నాడు, పక్క రాష్ట్రాలు కూడా ఇవ్వలేదు అన్నాడు. పక్క రాష్ట్రాలు కూడా మనకు వద్దండి, పక్క రాష్ట్రాలు దరిద్రం మనకు వద్దు, ఇప్పుడు వద్దు, పక్క రాష్ట్రాలు కూడా పక్కనట్టండి. మన రాష్ట్రం బాగోలేదు, మనం అప్పుల్లో ఉన్నాం, సావుబతుల మధ్య ప్రజలు ఉన్నారు, ప్రాణభయంతో వణుకుపోతున్నారు. ఇప్పుడు నిలదీయమనండి, డబ్బులు ఇవ్వాలి కదా, కేంద్రం ఇవ్వలేదు కదా. సరే, పెర్నాని రెడ్డి గారు చెప్పినట్టు కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, ఇమ్మనండి, ఇప్పించమనండి, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి మాట్లాడమనండి. దానికి మేము అందరం సపోర్ట్ ఉంటాం, మీరు కూడా ముందుకు రండి, ఇప్పుడు యాక్షన్ తీసుకోండి. లేదనుకో, మీరు ఇచ్చారని చెప్పారండి, మీరు అబద్ధం ఆడుతున్నారా? పెర్నాని రెడ్డి గారు అబద్ధం ఆడుతున్నారా? లేదా రోజా గారు అబద్ధం ఆడుతున్నారా? అదేవిధంగా మన చిలకలూరుపేట ఎమ్మెల్యే విడతల రజనీ గారు అబద్ధం ఆడుతున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్రం డబ్బు అని చెప్తున్నారు వీళ్ళందరూ, మీరేమో కేంద్రం ఇచ్చిందని మీరు ఒప్పుకున్నారు. దీనికి మీరు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు సమాధానం చెప్తారాలే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, సార్
ఈ సమయంలో పగలు ప్రతీకారాలు పంతాలు పనిచేయవు సార్. ప్రజలందరూ ప్రాణభయంతో వణుకుపోతున్నారు. దయచేసి ప్రెస్ మీట్ పెట్టి ముందుకొచ్చి జరిగేది జరిగినట్టు చెప్పండి. కేంద్రం డబ్బులు ఇవ్వలేదా ఇమ్మని చెప్పండి, అడగండి. రాష్ట్ర ప్రజలందరూ మీ వెనకాల ఉంటారు. రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నది ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని జబర్దస్త్ సోలు ముగించేయారు కదని చెప్పి రోజుగారు కామెడీ చేస్తున్నారు కదా, ఆ కామెడీకి మిలియన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి కదా, మేము కూడా కామెడీ చేస్తే మాకు వ్యూస్ వస్తాయి. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రోజా గారిని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు, దయచేసి ఫాలో అవుతుందని చెప్పండి. ఈ జబర్దస్త్ షో అయితే కాదండి, ప్రాణభయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఉండుతున్నారు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. దయచేసి ఒకవేళ మీరు కాపీ కొట్టండి, సీఎం కేసీఆర్ గారు మాట్లాడినండి పోని. కేసీఆర్ గారు మాట్లాడింది అంటే నిజంగా మేము విదేశాల్లో ఉన్నా మాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది సార్. మీరు కూడా అదే ఇవ్వాలి, ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, ప్రజల నుంచి భయాన్ని పోగొట్టాలని చెప్పి ఒక సామాన్యుడిగా రెండు చేతులు జోడించి కోరుకుంటాను. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ రెండు చేతులు జోడించి తెలియజేసుకోవాల్సింది ఏంటి, చెప్పాల్సింది ఏంటంటే నేను ఒకటే చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. దయచేసి ఇంటి బట్టి ఉండండి. మీరు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన కోసం కంటి తడ పెట్టారండి, కంట తడి ఎందుకు పెట్టారు, మనం బాగుండాలని. మన కోసం అతను రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు మాట నేనండి, లాక్డౌన్ని పాటించండి, ఇళ్ళ నుంచి బయటకు రండి. బయటకు రావద్దు, అసలు అత్యవసర పరిస్థితి తప్ప బయటకు రామాకండే, అత్యవసర పరిస్థితిలో బయటకు రండి తప్ప, లేకపోతే రావద్దు. ఇంటి బట్టి ఉండండి, రెండు చేతులు జోడించి మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ అడుగుతున్నాను. పోలీస్ వారు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు మనకి కంటికి కనిపించేటటువంటి దేవుళ్ళు, కంటికి కనిపించని దేవుణ్ణి మనం మొక్కుతున్నాం. మనం మొక్కాల్సింది మనం ఏం చేయాలన్నా మన డాక్టర్లు సంతోషంగా ఉండాలి, డాక్టర్లు సుఖంగా ఉండాలి, డాక్టర్లకి ఎటువంటి ఈ కరోనా వైరస్ సోకకూడదని ఆ భగవంతుడికి రెండు చేతులు జోడించి నేను కోరుకుంటాను, మీరు కోరుకోండి. దయచేసి ఇంటి బట్టి ఉండండి. ఒకవేళ మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు ముందుకొచ్చి మాట్లాడలేకపోయినా సరే మీరు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఫాలో అవ్వండి. కేసీఆర్ గారు చెప్తుంటే నిజంగా చాలా ధైర్యంగా ఉందండి. అంబటి రాంబాబు గారు కనీసం మీరైనా కేసీఆర్ గారిని ఫాలో అయ్యి ఆ రెండు ముక్కలాటి గురించి మన ప్రజలకు చెప్పండి సార్. మన ప్రజలైనా ధైర్యంగా ఉంటారు, ప్రజలకు ధైర్యం కల్పించండి సార్. 151 మంది ఎమ్మెల్యేలు, 122 మంది ఎంపీలు ఉన్నారు. దయచేసి ప్రజలకి మీరు చేయాల్సిందల్లా ధైర్యం కల్పించండి. మీరు చేయగలిగితే చేయండి, తప్పును తప్పు అని చెప్పండి. అంతేగాని కామెడీ జబర్దస్త్ కామెడీ మాత్రం పొరపాటును కూడా చేయకండి. పారాసిటమాల్కి, బ్లీచింగ్ పౌడర్కి, అతను ఎవరో 650 ml పారాసిటమాల్ 6 గంటలకు ఒకసారి అని చెప్పి అతను మాట్లాడుతుంటున్నారు. ఇటువంటి కామెడీ దయచేసి చేయకండి సార్. ప్రజలు విరక్తి పుట్టి ప్రాణభయంతో భయపడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలకు ఉపయోగపడే రెండు ముక్కలు చెప్పండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఇంటి బట్టి ఉండండి, లాక్డౌన్ని పాటించండి. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు, ఎందుకంటే మన ప్రాణాలు ముఖ్యం. బలిసి ఉంటే బలిసి అవుతున్నాయి, బతకొచ్చి బతుకుంటేనే మనం బ్రతుకుండాలి. బ్రతుకుండి బలిసి అవుతున్నాయి, తర్వాత బతుకుదాం, ఏదో చేసుకుందాం, అప్పుడైతే అయ్యాం. దయచేసి ఇళ్లలోనే ఉండండి. మిత్రులందరికీ మరొకసారి తెలియజేసుకున్నా, మన అందరం కూడా ప్రజలకి తెలియజేసింది అలా మనం ధైర్యాన్ని కల్పిద్దాం. అదేవిధంగా జన సైనికులకి మరియు జనసేన వీరమహిళలందరికీ మరొకసారి రెండు చేతులు జోడించి చెప్తున్నా, మీరందరూ చాలా కష్టపడుతున్నారు, చాలా కృషి చేస్తున్నారు, చాలామందికి కాయగూరల సరఫరాని, నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంటుంది. మా వంతు మేము పంపించగలిగింది మేము పంపిస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది మీరు చేయండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి రాష్ట్ర ప్రజలకు మీడియా ముందుకు వచ్చి ధైర్యాన్ని ఇవ్వండి సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు ఒకవేళ మాట్లాడటం రాకపోతే గనక మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిని ఆటలైనా ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్, తడబడకుండా సరిపోతుంది. భారత్ మాతా కీ జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.